పెట్టాలని చూస్తోంది ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగినటువంటి ఆరోపణల గురించి ఇవాళ మీరు మీ మీడియాలో ఫుల్ పేజీ వేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం జరిగినటువంటి హత్య గురించి ఇప్పుడు మళ్ళా మీరు లాభాలు పొందేటటువంటి ప్రయత్నమా ఇది కాదు కదా ఇవాళ ప్రజలు మీ ముందు చింది మీకు ఇచ్చిన మ్యాండేట్ దేనికోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం గత ఐదేళ్లలో పేదల జీవన ప్రమాణాలు ఏమన్నా పెరిగినాయా వీటికి జవాబు ఇవ్వకుండా ఢిల్లీలో వాళ్ళు పడిగాపులు పడుతున్నారు వీళ్ళు పడిగాపులు పడుతున్నారు మీరు పడిగాపులు పడ్డప్పుడు మీరు వెళ్ళి మీరు అనేక సార్లు అపాయింట్మెంట్లు అడిగి అక్కడ మీరు పడిగాపులు పడినప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు అంటే ఏంటి కేవలం విద్వేషాలు కేవలం కుల చిచ్చు ఇంకా తాయిలాలు దొంగోట్లు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ పది నుంచి ఇరవై వేల దొంగోట్లు ఉన్నాయంట ఇప్పుడు ఈ దొంగ ఓట్ల బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ అరాచక స్వామ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ను విముక్తం చేయాలంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టాలి కేంద్ర బలగాలు ఇక్కడ ఎన్నికల తీరుని పర్యవేక్షించాలి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం ఏ విధంగా తలలు పగలగొట్టారో ఏ విధంగా మహిళలను కూడా నామినేషన్లు వేయనీయకుండా లాక్కున్నారో ఆ పేపర్లు మీరు నామినేషన్ వేస్తారంటే మీ ఇంట్లో లిక్కర పెడతారు మీరు నామినేషన్ వేస్తారంటే మీ ఇంట్లో గంజాయి పెడతారు తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలు ఆంధ్రప్రదేశ్ అరాచకాల నుంచి విముక్తం కావటం కోసమే ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ త్రిశూల వ్యూహంతో ఎందుకు ఎందుకంత కలవరపడుతోంది వైసీపీ అంటే దాన్ని ఎట్లా చూడాలి వాళ్ళు ఇన్ని సీట్లను లేకపోతే ట్వీట్ల రూపంలోనో ప్రెస్ మీట్లు పెట్టో ఏదో ఆవేశం అయితే వాళ్ళకొక్కుతున్నారు కదా ఇది కలవరం అంటే కొంచెం లైట్గా అన్నట్టున్నారు ఇది కలవరం కాదు ఇది భయం ఇదేంటి భయం అన్నమాట ఓటమి భయం తరుముకు వస్తుంది ఓటమి భయం తరుముకు రావడం వల్లే ఇవాళన్ని వైబ్రేషన్స్ అన్నమాట తను కనుక ఓడిపోతే తనపై కేసులు స్పీడ్ అయితే తను మళ్ళా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది తన ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి తన తమ్ముడు మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అన్న భయం వివేక హత్య కేసు తరుముకు వస్తుంది కోడి కత్తి కేసు వెంటాడుతోంది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఇవాళ అతను వెంటబడి తరుముతున్నాయి అయినా ప్రజలు క్షమించి అతనికి ఒక అవకాశం ఇస్తే ఆ ఇచ్చిన అవకాశాన్ని అన్న సద్వినియోగం చేసుకున్నాడా వాళ్ళ నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేటట్టుగా మంచి ముఖ్యమంత్రిని అవుతానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఎవరు చెప్పారు ఏంటి అలా నాన్న ఫోటో కూడా తీసేసాడండి రాజశేఖర రెడ్డి ఫోటోనే తీసేసే పరిస్థితి అసలు రాజశేఖర రెడ్డి రక్తం మంచుకు పుట్టినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ చెల్లెలే అడుగుతాను వాళ్ళ చెల్లెళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి భయంలో జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఆవిడ మొన్న మాట్లాడడం అనేది అసలు అరే పిచ్చకు పరాకాష్టమ్మా పదకొండు జాబితాలేంటి ఏంటి పదకొండు జాబితాలు విడుదల చేయటం ఆయన పిచ్చక పరాకాష్ఠగా చూడాల ఒక పక్క తెలుగుదేశం జనసేన ఒకే ఒక జాబితా విడుదల అందుకే నన్ను నూట డెబ్బై వస్తాయేమో అని ఎన్ని జాబితాలు వస్తాయో ఏది పదకొండు కాకుండా ఇప్పుడు డెబ్బైకే ఆయన పదకొండు ఇచ్చారు ఇంకా వన్టువంటివి ఉన్నాయి అలా కా కుమార్ గారు ఎన్ని జాబితాలు విడుదల చేయబోతున్నారు ఎన్ని వస్తాయో అన్ని సీట్లే వస్తాయి వాళ్ళకి వాళ్ళు ఎన్ని జాబితాలు చేస్తున్నారో అన్ని సీట్లే వస్తాయి అది కనపం ఇవాళ బీఎంపీ తెలుగుదేశం జనసేన వైపు ప్రజలు చూస్తున్నారు అంటే ఇది ఉబయతారకమైనా ఇప్పుడు ఈ పొత్తంతా కూడా ఖచ్చితంగా విన్-విన్ అంటే బీజేపీ కానీ జనసేనకి కానీ కదా మరి ఇప్పుడు దేశం కోసం బీజేపీ ఇవాళ ఒక అడుగు ముందుకేసింది వాళ్ళ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు కన్నా దక్షిణాదిలో బలోపేతం ఇవాళ జాతియ సమగ్రత మీరు చూస్తారు బీజేపీ ప్రతి సభలో చేసే నినాదం 400 భారత మాతాకు జేఏన్ అయినటువంటి నినాదంతో దేశభక్తిని వాళ్ళు తీసుకుని వెళ్తున్న పరిస్థితుల్లో ఇవాళ అమృత కాలమ్మ డెబ్బై ఐదేళ్ల ఉత్సవాలు జరుగుతున్న దీంట్లో ప్రజలందరిలో కూడా ఒక అమృత భావాలే ఉండాల అభివృద్ధి దిశగానే అడుగులు పడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ ఓ ఏర్పడాలి ప్రతి పోలింగ్ బూత్లోనూ మూడు వందల డెబ్బై ఓట్లు అదనంగా పడాలని పిలిపించారంట ఎందుకని ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంపాక్ట్ నాకు కనపడాలి ప్రతి బూత్లో మూడు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ వేయించండి అని చెప్పి బీజేపీ శ్రేణులకు మోడీ దిశానిర్దేశం చేసిన మనం చూసాం ఇది వైస్ వర్స ఏది విన్ విన్ సిట్యుయేషన్ బీజేపీని గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఎలా గతంలో మనం చూసాం మోడీ హయాంలో చంద్రబాబు ఏ విధంగా నిధులు వరద పారించాడో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి అన్నారంట ఏమని బాబు నిన్ను కనుక వదిలేసి ఉంటే ఇక నువ్వు దేశ రాజధానినే హైదరాబాద్ ఎత్తుపోయేటట్టున్నావు అని మనం ఒక చతురోక్తి కూడా మనం విన్నాం వాజ్పేయి ఇక్కడికి రావటం శంకుస్థాపన చేయటం ప్రారంభోత్సవాలు చేయటం ఈ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయనే వేసింది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇవన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఆ రోజు వాజ్పేయి తెలుగుదేశం ఐదేళ్లలో అత్యున్నత విద్యా సంస్థలన్నీ ఏర్పడి ఇందాక అన్నారు ఇన్స్టిట్యూషన్ గుజరాత్ కన్నా కూడా ఏపీ ఎక్కువ ఇచ్చా పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే మోడీ బాబు జోడీ అనమాట కాకపోతే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఎక్కడ ఉన్నారు ఆయన అనడే బహుశా ఒక బ్రేక్ తీసుకుందాం అసలు అందరి చూపు ఈ సీట్ల సర్దుబాటుపై ఉంది